స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజు మీతో ఒక టాపిక్ డిస్కస్ చేస్తానండి, క్లీనింగ్ గురించి. అది ముఖ్యంగా పిల్లల గురించి. ఓకే. చిన్నపిల్లలు ఒకలాగా పెద్ద పిల్లలు ఒకలాగా బిహేవ్ చేస్తారండి. మనం చిన్నప్పుడు, మీరు ఎప్పుడు అంటారు, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి చేయని. ఎంత అలవాటు చేసినా కూడా ఒక టీనేజ్లోకి వచ్చేసాక మన మాట వినరండి, వినిపించుకోరు, వినరు, ఇష్టపడరు. అవును. ఎలా అంటే, చిన్నప్పుడు మనం చక్కగా రెండు పూట్ల రుద్ది రుద్ది స్నానం చేయించుతాం స్కూల్ నుంచి రాగానే, లేకపోతే స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆడుకొని దుమ్ము చేసుకున్నా చక్కగా వింటారు. అదే వన్స్ కొంచెం వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళంతా వాళ్ళు చేసుకునే వయసు వచ్చిందంటే ఇంకంతే సంగతులు. యా ఏ ముందులే, రేపు పొద్దున్న చేస్తాంలే, ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం తెల్లతోళ్ళు ఉన్నారంటే ఇంక అసలు చెప్పడం అవసరం లేదని. మీరు చూసారా ఇలాంటిది ఏమన్నా? నేను మా అక్క కూతుర్ని చూసాను రమ్మగారు. మరి మా అబ్బాయిలు లేరు? ఓ, అబ్బాయిలు ఉన్నారు కదా, స్నానాలు, నలుగురు నూనెలు, సున్నిపిండ్లు, కుంకుడుకాయలు, అలా బోల్డ్ అని చేసిన తర్వాత వన్స్ మన చేతుల నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోయాక రూములు క్లీన్గా ఉండవు, బాత్రూములు మీద ఆసక్తి ఉండదు, బట్టలు టవల్స్ తుడిచిన టవలే మళ్ళీ మళ్ళీ తుడిచేస్తారు, ఆరే టవల్స్, ఆ తడి వాసన వస్తుంది, దాన్ని ఏం పర్వాలేదని తుడిచేసుకుంటారు, సాయంత్రాలు మొహాలు కడుక్కోరు. ఇప్పుడు ఇవి ఇందులో రెండు ఉంటాయి జయ. ఒక్కొక్కళ్ళకి సౌందర్యాభిలాష హెచ్చుగా ఉంటుంది పిల్లలకి, వాళ్ళు తెగరుద్ది ఇంకా తెల్లగా అవ్వాలని, లేకపోతే మేమ తెల్లగా ఉంది నువ్వు తెల్లగా లేవేమిటని ఆడపిల్లల్ని ఎవరైనా ఫ్రెండ్స్ అన్నారంటే, రుద్ది రుద్ది అమ్మ అంత తెల్లగా అయిపోవాలని ఆ ప్యాకులు ఈ ప్యాకులు చేసి వాళ్ళు హైరాన్ పడతారు కొంతమంది. ఇంకొకళ్ళు ఏంటంటే ఆ ఏముందిలే అనిపించేస్తుంది వీళ్ళకి, బట్టలు ఇస్త్రీ బట్టలు అవసరం ఉండదు. అవును, బట్టలు ఇస్త్రీ బట్టలు అక్కర్లేదు, అలాగే నలిగిపోయిన టీషర్ట్లు, కంపు కొడుతున్న సాక్స్ వేసుకుని తిరిగేస్తారు మగపిల్లలు. మొహాలు కడుక్కుంటే మరీ ఘోరం అండి, మరీ ఘోరం. మొహాలు కడుక్కోరు, ఏమీ చెయ్యరు. సాయంత్రం నుంచి బతిలాడి నేను మొహం కడుకో మొహం కడుకో అంటే మా వాడు 10 స్నానం చేస్తా అంటాడు, 10 అన్నం తిన్నాగా స్నానం చేయకూడదు అని మానేసి మళ్ళీ. చిన్నప్పుడు నిద్ర పట్టకుండా ఉంటారు పసిపిల్లలు, సాయంకాలం నీళ్లు పోయిపోతే కుసకుసలాడుతూ ఏడుస్తూ ఉంటారు, సాయంత్రం నీళ్లు పోయిలా అందుకే పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకుంటాం మనం. అవును. అదే పిల్లాడికి 15-16 ఏళ్ళు వచ్చాక సాయంత్రం స్నానం బాదరింగే ఉండదు వాడికి, ఎలాగైనా నిద్ర వచ్చేస్తుంది. ఒక 6-7 సంవత్సరాల వరకు మన మాట వింటారు, 6-7 కాదు 10-11 దాకా వింటారు. టీన్స్ దగ్గరకు వచ్చేసరికి అంటే 8-9 దాకా కూడా మనమే నీళ్ళు పోసుకుంటాం కదా, నీళ్ళు పోయటము, టవల్స్ అందించడము, బట్టలు తీసి పెట్టడము అవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు 12-13 వచ్చేసరికల్లా పిల్లలకి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం నీళ్లు పోయక్కర్లేదు, రానివ్వరు కదా, రానివ్వరు, మనము వెళ్ళము. మనం వెళ్ళ అంత వయసు వచ్చిన పిల్లలకి మనం ఏం చేస్తాము? ఏదో చెబుతాం. అవును, ఏదో చెప్తాం. ఏ తలంట్లప్పుడో కాస్త నెత్తికి కుంకుడు పులిసిపోయటము, తలకి నూనె రాయటం లాంటివి చేస్తాం, కానీ అంతకంటే పర్సనల్ థింగ్స్ మనం చెయ్యం. ఇంకా వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు కదా, వాడి చెయ్యే వచ్చాక శుభ్రం పోతుంది. జల్లు వేసుకోవటం కూడా అంతే, పిల్లలు మన తల్లులు జుట్టులు దువ్విన నాళ్ళు చక్క బారెడు బారెడు జల్లు ఉంటాయి, వాళ్ళే సొంతంగా దువ్వుకోవడం మొదలు పెట్టారు, నెట్టి మీద జుట్టే ఉండదు, ఇంకా ఉన్నది కూడా ఊడిపోతుంది. ఈ శుభ్రాలు అవన్నిటికి కొంచెం చిన్న చిన్న కథలు చెప్తూ పిల్లల్ని క్లీన్ గా ఉంచడం అనే దాని మీద ఒక ప్రాక్టీస్ పెట్టచ్చు చిన్న పిల్లలకి. చిన్నప్పుడు అమ్మగారు, నేను తెల్లగానే ఉన్నాను కదా పిన్ని, ఇంకెందుకు ఇప్పుడు ఉండో పూట స్నానం చేయమంటావు? అంటే నల్లగా ఉన్న వాళ్ళు చేయాలి ఫీల్. అదే అంటే ఎవరో ఇవన్నీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తాయి కదా, మా వాడు నేను అబ్బాయినే కదా అంటాడు. ఇది చూడండి, అమ్మకి ఆడపిల్లలు దొరికితేనే వాళ్ళని తూమి తూమి ఎలాగో చేసేసేది, అది కూడా మాకు డైలాగ్ వస్తూ ఉంటుంది. స్నానం చెయ్యి అంటే చాలు, ఇంకా అబ్బే అక్కర్లేదు, బానే ఉంది. అలా పొద్దున్న ఇంటి లేచిన దగ్గర నుంచి 11 దాకా దేకి దేకి స్నానాలు చెయ్యరు అసలు, మురికి రూములు, నిద్ర ఎలా పడుతుంది అనేసి. అదే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అంటే ఒక స్టేజ్కి వచ్చాక అవి పోతాయి, అంటే ఈ టీన్స్ లో పోతుంది ఆ శుభ్రాలు స్నానాలు. పట్టించుకోరు పిల్లలకి ఏంటంటే బాగా తెగతిరిగేస్తారు, పడుకుంటే నిద్రాదేవి చక్కగా వచ్చేస్తుంది మనకి రాదు. ఈ పెద్దవాళ్ళం అయ్యాక మనం అంటే ఒక ప్రాక్టీస్ ని బుద్ధికి అలవరి చేస్తాం మనం. టీనేజ్లో ఏంటంటే అవి రెక్కలు వచ్చిన విహంగాల్లాగా ఉంటాయి వాళ్ళ బుద్ధులు, ఎలా పడితే అలాగే కొంతకాలం పాటు. అయితే చిన్నపిల్లలకి కనుక మనం ఇది అలవాటు చేస్తే కొంత కొన్ని విషయాల్లో క్లెన్లీనెస్ ఉంటుంది జయ. ఇప్పుడు 13-14 వచ్చిన పిల్లలు మీరు గమనించి చూడండి, ఎవరెవరి ఇళ్లలో వాళ్ళకి తెలుస్తుంది స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు నల్లకూడదు, టేబుల్ క్లీన్గా ఉండాలి, అలాంటివి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఫాలో అవుతారు తండ్రులు కూడా. మా వాడు కూడా ఉన్నాడు కదా వాడు కూడా అసలు ఆలపేసాడు 10 ఒకసారి మా ఇల్లు రూము బ్రహ్మాండంగా క్లీన్ అయిపోతే, అన్ని పాతవన్నీ తీసేస్తాడు, సూపర్ గా చేసేస్తారు. ఇలా చేసే పిల్లలు నేనే డజన్ల మంది కొద్దీ చూశాను. ఓకే. తర్వాత 2 నుంచి ఏముండదు, మళ్ళీ ఒక 10-15 మళ్ళీ అలాగే మురికొట్లాడుతూ ఉంటారు, మళ్ళీ ఒక రోజు ఇప్పుడు మూడు వస్తుంది, ఆ రోజు మొత్తం వైప్ ఆఫ్ చేస్తూ ఉంటారు.
ఇవి చెప్తూ ఉండాలి. మనం ఈ పిల్లల్ని క్లీన్ గా ఉంచుకోవటం అనే హ్యాబిట్ ని మనం చిన్నప్పుడు అలవాటు చేయాలి. అయితే ఒక బుజ్జి కథ చెప్దాము. 7-8 ఏళ్ళు 5-6 ఏళ్ల పిల్లలకి చెప్పడానికి ఈ కథ బాగుంటుంది, సరదాగా ఉంటుంది, చిన్న కథ. ఓకే, ఇది మనం పెద్ద ఇది చిన్నప్పుడు చెప్పామనుకోండి, వీడికి 17 ఏళ్ళు వచ్చాక మనం ఆ కథని యూజ్ చేయొచ్చు. ఓ, చెప్తాను చూడండి. చెప్పండి. ఒక పిల్లాడు గదిలో, వాడి గదిలో ఏదో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఒక ఫెయిరీ వచ్చిందట గదిలోకి, అంటే దేవత. మామూలుగా మనం ఇంగ్లీష్ కథల్లో ఫెయిరీస్ చూస్తాం, తెలుగు కథల్లో మనకి దేవతలు కనపడరు, వనదేవతలు కనిపిస్తారు. చెరువు దగ్గర, చెట్ల దగ్గర వనదేవతలు కనిపిస్తారు. ఈ ఇంట్లోకి ఫెయిరీ వచ్చింది. ఆవిడ పేరేంటంటే శుభ్ర. ఆవిడ పేరే శుభ్ర. శుభ్ర వచ్చి, ఇదేమిటి ఇలా మురికి పిల్లాడివి, ఇలా ఉన్నావు, నీ మొహం నిండా మురికేమిటి, చేతి నిండా సీరా మరకలు, నీ చొక్కా నిండా రంగు అంటించుకున్నావు, క్రేయాన్స్, ఇల్లంతా ఎంత అసహ్యంగా ఉందో, నీ గది ఏమీ బాగుండలేదు, నీ గది అంతా నేను శుభ్రం చేస్తా, నువ్వు బయటికి వెళ్ళి మీ అన్నయ్యతో ఆడుకో అంత. అంటే అన్నయ్యలు నాకు లేరన్నాడు పిల్లాడు. నాకెవరు అన్నయ్యలు లేరంటే ఎందుకు లేరు, 7 మంది అన్నయ్యలు ఉన్నారు నీకు, నువ్వు బయటికి వెళ్ళు, నీకు కనపడతారు అని చెప్పింది. చెప్పి కుర్రాన్ని బయటికి పంపించేసింది. గది దులుపుతోంది ఆ శుభ్రదేవత. కుర్రాడు బయటికి వెళ్ళాడు. వెళితే అటు ఇటు చూశాడు, ఎవరు రాలే, ఇంతలో ఒక ఉడత వచ్చింది. ఓ, ఉడత వచ్చేసరికి వీడికి ఒకవేళ ఆ వచ్చింది మనిషి కాదు, ఆవిడ అన్నయ్యంది, వాడు కూడా మనిషి కాదేమో అని ఉడతను అడిగాడు. ఉడతా ఉడతా, నువ్వేనా మా అన్నయ్య అంటే, చీచీ నువ్వు నా తమ్ముడు ఏమిటి, ఇంత మురిగ్గా ఉన్నావు, అసహ్యంగా, నేను ఇలాంటి వాళ్లతోటి అన్నయ్య తమ్ముడు ఫ్రెండ్షిప్లు పెట్టుకోను, ఏమీ బాగుండలేదు, నువ్వు నీ మూతి చూసుకో, నా మూతి చూడు, నేను ఎంత క్లీన్గా ఉన్నానో, అంటే నీ మీద చారలు ఉన్నాయి అన్నాడు. నా చారలు బోర్న్ చారలు, నేను అంటించుకున్న చారలు కావు, నువ్వు చూడు నీ మొహ నిండా చారలే, నీ ఒంటి నిండా గీతలే, నువ్వు దెబ్బలు కొట్టుకున్నావు, నీ మోకాళ్ళ నిండా దెబ్బలు, నీ బట్టలంతా మురికి, నేను నీతోటి అన్నదమ్ముడుగా నేను ఉండను, పోపో అని ఉడత వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక ఒక గోరింక వచ్చింది, చిన్న పిట్ట. వచ్చేసరికల్ వీడు గోరింకని అడిగాడు. గోరింక గోరింక, నువ్వేనా మా అన్నయ్యవి అని అడిగాడు. అడిగేసరికల్ ఆ గోరింక అంది, అన్నయ్య తమ్ముడా, నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా మొహం, ఓసారి అద్దంలో చూసుకో, నీ మూతి నిండా నిన్న తిన్న పాయసం తాలూకు మరకలున్నాయి, నువ్వు పళ్ళు దొంగుకోలేదు మురికి, మేము చక్కగా నేను ఎప్పుడు చెరువులో స్నానం చేస్తాను, ఎంత క్లీన్గా ఉన్నానో చూడు, ఇలా క్లెన్లీనెస్ లేని వాళ్ళతోటి నేను మన్నదమ్ముల ఫ్రెండ్షిప్లు నేను చెయ్యను, ఇంకెప్పుడు అడక్కున్నాను అని గోరింక కూడా వెళ్ళిపోయింది. వీడు చూస్తున్నాడు, ఏంటి ఎవరు రావట్లేదు, ఆవిడేమో వెళ్ళమంది, ఈ లోపల ఏమైంది, ఒక పిల్లి వచ్చింది. పిల్లి చక్క తెల్లగా బొచ్చుగా చక్కగా బాగుంది అనమాట, బొద్దు పిల్లి. వీడు పిల్లిని చూస్తే సరదా వచ్చింది, ఆడేసుకోవచ్చు దీంతో అని. ఆ పిల్లి పిల్లి, నువ్వేనా మా అన్నయ్య అన్నాడు. పిల్లి అంది, చీచీ ఇలాంటి మురికి వాళ్ళకి నేను అన్నయ్యగా ఉండను, ఇప్పటికి 9 సార్లు నా శరీరాన్ని శుభ్రం చేసుకున్నాను. పిల్లి ఒళ్ళంతా నాపుకుని క్లీన్ చేసుకుంటుంది. పిల్లలకి మనం అబ్జర్వేషన్ కోసం చెప్తున్నాం మీ కథ. పిల్లి ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైనా పిల్లిని గమనించారా, పిల్లి కుక్క జాగ్రత్తగా నాకుంటాయి, నాలుకతోటి క్లీన్ చేసుకుంటుంది శరీరాన్ని, ఎప్పుడు క్లీన్ నాకుతూ ఉంటుంది. అది నాలుగు, ఎందుకంటే అది క్లెన్లీనెస్ కోసమే, శుభ్రం చేసుకునే పద్ధతి. అందుకనే పిల్లిని ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలంట, దాని నాలుక సెలైవా తగులుతుంది కాబట్టి, దానికి శుభ్రత మనకి కాదు. ఓకే, దాని శుభ్రం దానికి. ఓకే, ఆ దాని నాలుగు తగలటం వల్లే మనకి పనికిరాదు అనమాట. పిల్లిని ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలని చెప్తారు. నేను ఇప్పటికి 9 సార్లు శుభ్రం చేసుకున్నాను, నువ్వు పొద్దున్న లేచి మొహమైనా కడుక్కోలేదు, నువ్వు నిన్న పొద్దున్న చేసిన స్నానమే, చీచి ఇలాంటి మురికి వేధాలతోటి నేనేమి ఫ్రెండ్షిప్ చేయను, అనలేదు తమ్ముడు లేదు, నీలాంటి తమ్ముడు ఉంటేనే నేను గోతులు పడేసేదాన్ని ఎప్పుడో నేను వాడిని అంది అనేసరికల్ వీడిని ఎత్తి మీ చేతులు పెట్టి కూర్చున్నాడు. ఇదేమిటి, ఉడతకి నేనొద్దు, గోరింకకి నేనొద్దు, పిల్లికి కూడా నేనొద్దు, నేను ఎవరికి కావాలి అని అట్లా చూస్తుంటే ఇంతలో ఏమైంది, ఒక పంది పిల్ల వస్తుంది ఆ పక్క నుంచి గునగునలాడుతూ, దాని నిండా బురద. అది వస్తుంటేనే విచిత్రమైన వాసన వస్తుంది. ఆ పంది అంది, హాయ్ తమ్ముడు అది అనగానే వీడి కోపం వచ్చేసి, చిచ్చి నువ్వేం తమ్ముడు అంటావేమిటి, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అదేమిటి, నువ్వు నేను ఫ్రెండ్స్ సేమ్ ఉన్నా, మన ఇద్దరం ఒకేలా ఉన్నాడు, నీ మూతి మీద మరకలు ఉన్నాయి, నా మూతి మీద మరకలు ఉన్నాయి, నీ బట్టలు మురికే, నా ఒళ్ళు మురికే, నేను వస్తే వాసన వస్తుంది, నువ్వు వస్తున్నా వాసన వస్తుంది, నువ్వు వస్తున్నా కూడా వాసన వస్తుంది, మన ఇద్దరం ఒకే జాతి అనేసరికి పిల్లాడు ఏడవటం మొదలెట్టాడు. చీచీ నేను పంది జాతి కాదు, నేను నీతో ఉండనంటే ఎందుకు ఏడుస్తావు, పర్వాలేదు, పంది అయితే ఏమవుతుంది, ఏం కాదు, మా దగ్గర మంచి ప్రశస్తమైన కుడుతుంది మా ఇంట్లో, ఇస్తాను రా నీకు కూడా, తొట్లో ఉంది, మన ఇద్దరం కలిసి తాగుదామంది అనేసరికాలు పిల్లాడికి ఏడిపోచ్చి, ఇచ్చి నేను పందిలాగా తాగను, పంది మూతితోటి తాగుతుంది, నేను తాగనన్నాడు. మరి పంది ఏంది, మరి నిన్న మొన్న నువ్వు ఎలా తిన్నావు గుర్తు చేసుకోండి, వాడు అన్నం తినేటప్పుడు చుట్టూత పోస్తాడనమాట, మూతి నిండా అంటించుకుంటాడు. అవి ఎలా ఏవి తింటాయి, ఇట్లా మూతి నిండా అంటించుకుని ఏ జంతువు మూతికి అంటించుకోదు, ఒక పిగ్గు తప్ప.
అక్కడి నుంచి వీడు ఆలోచించడం మొదలెట్టాడు, నేను అలా తింటానా అని కళ్ళు పైకి పెడుతున్నాడు అనమాట. వాడు ఆలోచిస్తున్నాడు, నేను అలా ఇలా చేస్తున్నాను పిగ్గులాగా, నన్ను అలా ఆగే చేస్తావు, అందుకే నేనే నీ అన్నయ్య రా మన ఇద్దరం ఆడుకుంటాం. పిల్లాడు ఏడుస్తూ ఏడుస్తూ నుంచున్నాడు, నా వల్ల కాదు, నేను నీతో ఉండను, నువ్వు బురదలో ఉంటావంటే నువ్వు మాత్రం ఏం తక్కువ ఉన్నావు, నీ గది చూసుకో, నువ్వు ఉన్న గది, నీ మంచం చూసుకో, నువ్వు పడుకుని నిద్ర లేచావంటే ఆ దుప్పట్లు ఎందుకు పనికిరావు, లుంగలు చుట్టేస్తాడనమాట వాడు అటు దొర్లి ఇటు దొర్లి. అక్కడి నుంచి నీ బట్టలు వేసుకున్న గంటకే మాపేస్తావు నువ్వు, నాకు మళ్ళీ నేను కూడా మంచినీళ్ళలో స్నానం చేస్తాను, ఒడిచి బురదలో నుంచుంటా, నువ్వు కూడా అలాగే చేస్తావు, నువ్వు అన్ని పనులు నాలాగానే చేస్తావు, మిగిలిన వాళ్ళు ఎవరితోటి నీకు పోలిక లేదు, మన ఇద్దరం ఒకే పోలిక. ఓకే, పంది అన్ని ఒకటి ఒకటి సామ్యాలు చెప్పడం వల్ల నువ్వు నాలాగానే చప్పుడు చేస్తూ మంచినీళ్ళు తాగుతావు, చప్పుడు చేస్తూ అన్నం తింటావు, మూతి నిండా పూసుకుంటావు, కిందంతా పోస్తావు, బట్టలు మురికి చేసుకుంటావు, నువ్వు ఏది ముట్టుకుంటే అది అలా ఒంటికి పూసుకుంటావు. స్మెల్ స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఏది ముట్టుకుంటే అంటే పెన్తో రాస్తున్నాడు అనుకో, పెన్ గీతలు పడిపోతుంటాయి. మీరు పిల్లల్ని గమనించండి, లాగోల మీద చొక్కాల మీద అన్ని చోట్ల బాల్ పాయింట్ పెన్ను గీతలు, క్రేయాన్స్తో పనిచేస్తే క్రేయాన్స్ చేతుల నిండా, గోళ్ళ నిండా, ముక్కు నిండా, మూతి నిండా పూసుకుంటారు పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ కూడా పిగ్గు లక్షణాలు. ఓకే, అనే సరికలు ఈ పిల్లాడు లబోదీపమని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వచ్చాడు, అమ్మా ఈ పిగ్గు నన్ను పిలుస్తోంది అని ఏడుస్తూ ఉన్నాడు. ఈ లోపల శుభ్ర దేవత తలుపు తీసింది గద్దలు, రారా బాబు నీ గది క్లీన్ చేశాను అని. ఆ గదిలోకి వెళ్తుంటే వాడికి కుర్రాడికి అర్థమైంది తను ఎక్కడికో స్వర్గంలోకి వస్తున్నట్టు తెలిసిందనమాట. ఈ రూమ్ నాదేనా అని అడిగాడు. ఈ రూమ్ నీదే, నేను శుభ్రంగా చేశాను, దీన్ని ఇలాగే ఉంచాలి నువ్వు అనేసరికి వీడికి మంచం మీద కూర్చో బుద్ధి కాలేదు, తన మురికే దానికి అంటుతుందని ఇప్పుడే వస్తానుండని గబగబా పెరట్లోకి వెళ్ళి స్నానం చేసి చక్కగా శుభ్రంగా కాళ్ళు చేతులన్నీ బాగా తోముకుని మెల్లిగా గదిలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ గదిని వాడు అలా జాగ్రత్తగానే పెట్టుకున్నాడు అనమాట. ఒకసారి ఈ కథ చెప్పి ప్రతిసారి మనం యువర్ బ్రదర్హుడ్ మెయింటైన్ యువర్ మెయింటైనింగ్ బ్రదర్హుడ్ విత్ పిగ్ అని చెప్తుండాలి పిల్లలకి, గుర్తు చేస్తూ ఉంటే ఇవి ఇలా చేస్తాయి, ఈ జంతువులు ఇలా ఉంటాయి, మనుషులు మనుషుల్లాగానే ఉండాలి. చిన్న పిల్లలకి బాగా వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ ఇప్పుడు అదే ఇప్పుడు 10 ఏళ్ల లోపల చెప్పాము అనుకోండి, దీన్ని 17-18 ఏళ్ల పిల్లలు కూడా ఒరే నీ చిన్నప్పటి కథ నీ గుర్తుందని జ్ఞాపకం చేయొచ్చు. ఓకే, జ్ఞాపకం చేయొచ్చు, గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది, మనం చెప్తూ ఉండాలి. ఇప్పుడు దీనివల్ల మనం అబ్జర్వేషన్ ఒకటి చూడండి, పిల్లులు ఏం చేస్తాయి, చిలకలు ఏం చేస్తాయి, గోరింకలు ఏం చేస్తాయి, ఉడతలు ఎట్లా క్లీన్ గా ఉంటాయి, జంతువులన్నీ క్లెన్లీనెస్ ని ఎట్లా మెయింటైన్ చేస్తాయి, ఇన్ని విషయాలు చెప్పొచ్చు వాళ్ళు, ఇన్ని చెప్పచ్చు. అక్కడి నుంచి పిగ్స్ ఎట్లా ఉంటాయి, వాటి పరిస్థితి ఏమిటి అవి తెలుసుకుంటారు కదా, ఇవి ఇన్ని రకాల విషయాలు తెలుస్తాయి, ప్లస్ పిల్లవాడితో క్లీనింగ్ అనేది క్లీనింగ్ కి మనం అలవాటు చేయగలుగుతాం. బుక్స్ మీరు కృష్ణన్ చూసారు కదా, మనం రెండు వీడియోలు చేస్తాం వాడితో, కృష్ణ వాడి పుస్తకం వాడు ఇలా 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 తీసేస్తాడు, నలిపోతుంది పుస్తకం, అదే నేను మ్యామ్ నలిపోతుంది అంటాడు అంటాడా, పుస్తకం తిప్పదు, నేను ఆ బుక్ని ఇట్లా పుస్తకం తీస్తామా దాన్ని వెనక్కి మడిచాను అనుకో, అసలు ఎలా అంటే వాడికి పై ప్రాణాలు పైన నలపద్దు అంటాడు. నువ్వు వరీ నువ్వు లాగుతున్నావు కదంటే నా బుక్ నేను చేసుకుంటా, మీరు చేయడానికి పుస్తకం మడత పెట్టిన వాడు చేయవాడు, బుక్ మడత పెట్టకూడదు, బుక్ మాత్రం మర్చిపెట్టాడు, పాడైపోతుంది, గీతలు పడిపోతాయి, అదేదో అయిపోతుంది. దాంట్లో ఒక చిన్న టిక్ కూడా నన్ను పెట్టినవాడు వాడు స్కూల్ బుక్ లో, వారం వారం వస్తాడు, వారానికి 2 సార్లు కూడా వచ్చేస్తాడు నా దగ్గరికి, చిన్న టిక్ పెట్టినా టీచర్ కి తెలిసిపోతుంది, పుస్తకాల్లో టిక్ పెట్టకూడదు, మీరేం చేయకూడదు, వెనకాల పేజీలో రాదాన్ రాంటే ఒప్పుకోడు, రఫ్ నోట్స్ వాడు తేకపోతే నేను ఇవ్వాలి, కానీ ఆ పుస్తకం ఎందుకంటే టీచర్ దగ్గర వాడికి ఒక ఇంప్రెషన్ ఉంది, అది పోకూడదు. చూడండి బాగుంది కదా, సరే నేను ఎంకరేజ్ చేస్తాను, వాడిని బెదిరిస్తాను, ఎవరే నువ్వు కనుక అల్లరి చేసావా నీ పుస్తకం నిలిపేస్తాను, అప్పుడు బాగా వింటాడు అనమాట. పిల్లలకి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం కొంచెం ఎంకరేజ్ చేయటం, వీటిని శుభ్రంగా ఉంచుకోవటం పట్ల ఒకసారి గనక శుభ్రత అలవాటైతే అదొక జబ్బు చేయాలి, వాళ్ళ మనసులోకి వెళ్ళిందంటే వెళ్ళిందోదు. అవునండి, ఇంకా అది పోదు, చాలా ఖచ్చితంగా ఆ విషయంలో క్లీన్ గా ఉంటాయి. కానీ నమ్మగారు శుభ్రత ఎంత అవసరము, అతి శుభ్రత ఓసిడి, ఓయమ్మ ఎంత డేంజరర్ ఓసిడి కింద కొంతమంది పిల్లలు ఉంటారు. అవును, బాత్రూమ్ చూసుకొని అప్పుడే వెళ్తామంటారు, లేకపోతే బాత్రూమ్ రండి, చాలా అది కూడా చాలా ప్రాబ్లం, దాని గురించి కూడా ఇంకొకసారి మనం నెక్స్ట్ వీడియోలో సమస్య కదా, అదొక ప్రాబ్లం, అదొక సమస్య. ఇప్పుడు పిల్లలు మురిగ్గా ఉండటం ఎలా పడితే ఎలా ఉండటం ఏంటంటే అవగాహన రాహిత్యంతో మనం అవగాహన ఏర్పరిస్తే కనుక కొంచెం శుభ్రంగా ఉంటారు. ఈ చిన్న కథని చిట్టి పొట్టి పిల్లలకి చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఒక 5-6 పిల్లల్ని గ్యాదర్ చేసి చెప్తే వాళ్ళు మీ జంతువుల్ని అబ్జర్వ్ చేస్తారు, రెండోది కొంత క్లెన్లీనెస్ ని అవలంబించడానికి ప్రయత్నం, ఏదైనా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కొంతలో కొంతైనా నేర్చుకుంటారు, అంటే కొన్ని విషయాలకైనా అలవాటు. రైట్ అమ్మగారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం, తప్పకుండా.